Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP Rebel MP Raghuram Krishna Raju arrest. Putin Rosunade Wohinsan shock. YCP Rebel MP Raghuram Krishna Rajunu, APCED Adhikarulu Hyderabad Loni Nivasamlo Adupuloki Tisukunnaru. Y plus category Bhadratalo Unna Raghuram Krishna Rajunu arrest chesenduku. శుక్రవారం ఆయన నివాసానికి వచ్చిన సిఐడి పోలీసులకు సిఆర్పీఎఫ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రఘురామను అరెస్టు చేయడం కుదరదని సిఐడి పోలీసుల వద్ద సిఆర్పీఎఫ్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన సిఐడి అధికారులు చివరకు ఆయనకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతిరోజు రాజధాని రచ్చబండ పేరుతో రచరచ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం హైదరాబాద్ లోని రఘురామ కృష్ణరాజు నివాసానికి ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను సిఐడి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రఘురామ కృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సిఆర్పీఎఫ్ సిబ్బంది ఆయన అరెస్టును అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామ కృష్ణరాజును కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీసీఐడి అధికారులకు రఘురామ కృష్ణరాజుకు మధ్య గంటపాటు తీవ్ర స్థాయిలో వాగ్వేదం జరిగింది. అనంతరం ఏపీసీఐడి అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకువెళ్లారు. రఘురామ కృష్ణరాజుపై 124A, 153B, 595 IPC, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అరెస్టు అనంతరం ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు. అయితే ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పలేదని, 35 మంది దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించి అరెస్ట్ చేశారని రఘురామ కృష్ణరాజు కుమారుడు భరత్ తెలిపారు. వారెంట్ కూడా ఇవ్వకుండా బలవంతంగా తీసుకువెళ్లారని ఆయన ఆరోపించారు. 4 నెలల క్రితం తన తండ్రికి బైపాస్ సర్జరీ జరిగిందని, ఆయనను ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారని, కుటుంబ సభ్యులను కూడా పక్కకు నెట్టేసి బలవంతంగా ఎత్తుకు వెళ్లిపోయారని అన్నారు. వచ్చిన వాళ్లు సిఐడి పోలీసులో కాదో తమకు అనుమానంగా ఉందని అన్నారు. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు గత కొంతకాలంగా ప్రభుత్వంపై సీఎం జగన్ పై ఇతర ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజు రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. 3 రాజధానులు, ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ, కరోనా నియంత్రణ, ఇలా అన్ని అంశాల్లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.